ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఒక మహిళ పొరబాటున 50,000 నగదును కానాపూర్కు చెందిన బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్కు గూగుల్ పే చేశారు. ఇది గమనించిన ఆయన పోలీసులకు సమాచారం అందించి తన నిజాయితీని చాటుకున్నారు. వారి సూచన మేరకు తిరిగి సదరు మహిళకు 50,000 నగదును జమ చేశారు. అతని నిజాయితీకి ఈస్ట్ గోదావరి జిల్లా మహిళ అభినందనలు తెలియజేశారు. మీకు ఫోన్ పేలో పైసలు వచ్చాయా? ఆ వచ్చింది సార్. నేను మిస్టేక్ అయ్యి రాంగ్ నంబర్ కి మేము 50,000 వెళ్ళిపోయిన సార్. ఓకే. మీరు ఎట్లా రాంగ్ నంబర్ అయింది మేడం? మా సెల్ నుంచి రాంగ్ నంబర్ కొట్టేశాను సార్. నేనే చూసుకోలేదు సార్. వాళ్ళకి వెంటనే మేము ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయగానే మా మనీ మాకు పంపించేశారు సార్. అవునా? ఓకే సార్. ఒక్కపారి మీరు ఆయనతో మాట్లాడండి. ఎట్లా పంపించండు, ఎట్లా చేసిండు అని చెప్పి మీరు మాట్లాడండి ఆయనతో. డబ్బులు వచ్చినాయా, చేరినాయా మీకు? ఓకేనండి, ఓకేనండి, మంచిదండి, ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ఎందుకంటే 3 రూపాయలు 2 రూపాయలు కాస్తారు, 10,000 20,000 కూడా కాస్తారు. చాలా ఎక్కువ అమౌంట్. అది 50,000 చాలా అమౌంట్. అది మీరు మేము ఫోన్ చేయడానికి వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి మా మనీ మాకు పంపించారంటే మీరు చాలా గ్రేట్ సార్. ఎట్లా మిస్టేక్ అయింది మేడం? ఎట్లా జరిగింది మేడం? సార్ నేనే నెంబర్ రాంగ్ కొట్టాను సార్. ఓకే ఓకే. ఫోన్ చేస్తే ఇలా హాస్పిటల్ కి బిల్ పే చేయమని నెంబర్ చెప్పేస్తారు. ఆయన అడవుల్లో ఉండి రాంగ్ నెంబర్ చెప్పేస్తారు సార్. వెంటనే కుట్టేయడం వల్ల మిస్టేక్ జరిగింది సార్. వెంటనే నేను ఫోన్ చేయగా ఆయన రెస్పాండ్ అయ్యి పాపం చాలా మాకు చేసేస్తారు సార్. ఓకే ఓకే. మీ పైసలు మీకు ముంటున్నాయి కదా మేడం? మాకు చేరిన 1 రూపాయి కూడా తేడా లేకుండా మాకు 50,000 మాకు వచ్చేస్తారు. చాలా ఓకేనండి. మాకు ఇదంతా ఏంటంటే సేవా సురక్ష సంస్కారం అని చెప్పి బజరంగ దళ నేర్పిందండి ఈరోజు మీకు మనీ సెండ్ చేయడానికి. ఓకేనండి, ధన్యవాదాలండి. జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కొత్తపేట నుండి నా అకౌంట్ కి 50,000 రూపాయలు క్రాంతి పుష్పలత అనే మహిళ నా అకౌంట్ కి ఫోన్ పే ద్వారా సెండ్ చేసింది. తర్వాత నేను ఈ అమౌంట్ ఎక్కడి అని చెప్పి చూసుకునేలోపు ఆమె నాకు కాల్ చేసి, దయచేసి నేను రాంగ్ నంబర్ మిస్టేక్ గా మీకు 50,000 పంపించాను, నన్ను అర్థం చేసుకుని నా 50,000 నాకు తిరిగి పంపించండి అంటే నేను వెంటనే ఖానాపూర్ సిఐ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో వారికి నేను డబ్బులు సెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు డబ్బులు ఇవ్వడానికి ఈ యొక్క నాకు ఈ వాతావరణం ఈ సంస్కారం నేర్పడానికి బజరంగ దళ్. నేను విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్లో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. వారు నేర్పిన సేవా సురక్ష సంస్కారే ఈరోజు నేను ఈ పని చేయడానికి గర్వకారణం అని చెప్పి చెప్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు